నమస్తే అన్న. మరి ఈరోజు చూస్తున్నారు కదా రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా ఎలా అనిపిస్తుంది? అసలు ఏంటి అసలు ఏం రాజకీయాలు చూస్తుంటే ఇసుకు పడుతుంది. ఒకళ్ళేమో చెప్పు చూపించారని చెప్పని ఒక మాజీ మంత్రి మళ్ళీ రెండు చెప్పులు చూపిస్తున్నాడు. ఒక మాజీ మంత్రి అయ్యండి, ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకులు పాదయాత్ర చేస్తున్నారా, వారాహి యాత్ర చేస్తున్నారా, ప్రభుత్వ చేసే విధానాలు కరెక్ట్ కాదు అని తప్పుని ఏలెత్తి చూపించే వాళ్ళకి మీకు చెప్పులు చూపిస్తున్నారంటే రాజకీయాలు అంటే ఇట్లాగే ఉంటాయి. మరి ఒకసారి చూడండి, లోకేష్ పప్పు పప్పు అన్నారు చాలామంది విర్రవీగారు, మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఇవాళ లోకేష్ చూసారా యువగళం పాదయాత్ర ఎంత సక్సెస్గా వెళ్తుందో, రాయలసీమ డిక్లరేషన్ అని ఒక నేలకి ముద్దు పెట్టుకున్న ఘనత లోకేష్ గారికి దక్కింది. వాళ్ళ బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ గారు. ఎవరికి ఏ రకంగా మాట్లాడాలి, ఎవరికి ఏ హామీ ఇవ్వాలి, మనం కరెక్ట్గా చేయగలుగుతాము, ఈ హామీ ఇస్తే ఆ హామీ నిలబెట్టగలుగుతాము అనుకుంటేనే ఇవాళ లోకేష్ గారు కరెక్ట్గా ఒక హామీ ఇచ్చుకుంటూ ఆయన ఒక్క అడుగుతో మొదలయ్యి ఇవాళ కొన్ని వేల అడుగులు ఆయన ఎలకాలు నడుస్తున్నాయంటే రాజకీయం అంటే అది. ఒక మాట తీరు కానీ ఒక పద్ధతి విధానం కానీ రాజకీయంగా మాట్లాడాలంటే లోకేష్ గారు సవాలు ఇస్తే ప్రజెంట్ 47 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాయలసీమలో మీ ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీలు కానీ నేను ఛాలెంజ్ విసురుతున్నాను, నేను ఒక్కడిని, మీరు 47 మంది రండి చూసుకుందామని చెప్పని ఒక మాటకి ఛాలెంజ్ విసిరితే ఒక్కళ్ళు మాట్లాడిన వాళ్ళు లేరు, ఆయన మాటకి సమాధానం చెప్పేవాళ్ళు లేడు, భయపడుతున్నారు రాజకీయాలు వాళ్ళ రంగు మారిని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నాటకానికి తెరలేశాడు. బీజేపీ వైపు ఫ్యామిలీస్ ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, గౌరవంగా ఢిల్లీల వరకు ప్రధానమంత్రి పక్కన వెళ్ళి కూర్చునే స్థాయి మాకు కూడా ఉంది సార్. కానీ ఇక్కడికి వచ్చి ఇలా రోడ్ల మీద మేము కూర్చొని ఇచ్చేస్తున్నానంటే ఎక్కడో పబ్లిక్ కాస్త ఇస్తూ వస్తే గౌరవంగా మేము ఇచ్చేయాలని, అంతకు మించి మాకేమీ లేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలనేది ఏం లేదు. ఇప్పటికీ కూడా గౌరవంగా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ యాక్షన్ తీసుకునే ముందు మా అప్లికేషన్ కూడా కన్సిడర్ చేసి మీరు రీఎగ్జామిన్ చేసి మీరు మాకు పబ్లిష్ చేసి, నేను రాస్తున్నాను కాబట్టి ఎంపీగా నాకు పబ్లిష్ చేసి మీ తరఫున అసలు ఏంటి ఇక్కడ మీ తాలూకా డ్యూటీ ఏంటి, మీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అనేది నాకు పబ్లిష్ చేసిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి దీని మీద ఉంది, యాక్షన్ తీసుకుని నాకు ఇచ్చారు సార్. ఏ యాక్షన్ తీసుకోమని ఇచ్చారు? మరి ఆల్రెడీ దీనివల్ల ఇబ్బందులు ఇది అవుతుంది, రిమూవ్ చేయమని నాకు చూపించాను. రిమూవ్ చేయమని డిపార్ట్మెంట్ సేమ్ థింగ్ ఇస్ విత్ దిస్. ఒక మాట చెప్పండి సార్ ఏమి చూపించారండి? మీరు పదాలు మామూలు మాట్లాడకండి, మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎంక్రోచ్మెంట్ అంటున్నారు, వంశధార డిపార్ట్మెంట్ అంటున్నారు, వంశధార డిపార్ట్మెంట్ ఎంక్రోచ్మెంట్ జరిగిందని మీరు చూపించగలరా? ఎంక్రోచ్మెంట్ జరిగింది సార్, ఇందాక చూపించింది ఎంక్రోచ్మెంట్ కాదు సార్, నేను చదివాను. రాజముద్ర అండి, ఇందాక చూపించింది ఎంక్రోచ్మెంట్ కాదు, అప్పలరాజు రాజముద్ర ఎంక్రోచ్మెంట్ కాదు. ఇంకొంచెం డీప్ ఇన్ డెప్త్ గా స్టడీ చేయండి సార్. అక్కడ ఎప్పటి నుంచి ఒక చెరువు ఉంటే ఆ చెరువు ఓవర్ ఫ్లడ్డింగ్ అయితే దానికి సంబంధించి అది వంశధార కెనాలే కాదు సార్, రైతులందరూ కూడా అనుకుని చేసుకున్నటువంటి కెనాల్ అది. వంశధారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధమే లేదు. సో ఎంక్రోచ్మెంట్ అన్న మాట వాళ్ళు దైనప్పుడు వాళ్ళకి రైట్ ఉంటుంది ఎంక్రోచ్మెంట్ అందానికి, వాళ్ళది లేదు. సో వాళ్ళు ఏంటంటే ఈ చాలా తెలివిగా మీ పర్మిషన్ అడిగి లేదు కట్టారా, మా పర్మిషన్ అడగలేదు, ఎంఆర్ఓ గారు మీరు ఏదైనా అంటే చర్యలు తీసుకోండి, ఇది మాట్లాడి ఎంక్రోచ్మెంట్ అన్న పదం లేదు, మీకు తీసేయాలన్న పదం కూడా అందులో లేదు. మాకు కావాల్సింది అది, మీరు ఆ యాక్షన్ తీసుకుంటున్నారు అంటున్నారు కాబట్టి వంశధార డిపార్ట్మెంట్ మీకు తీసేయమని కానీ మా స్థలంలో ఎంక్రోచ్మెంట్ చేశారనేది కానీ మాకివ్వండి, మేము వెళ్ళిపోతాం, మాకు ఏది ఎలా న్యాయం జరగాలో వెళ్ళిపోతాం. కానీ మీరు ఎంఆర్ఓగా ఇలా నేను తీసేస్తున్నాను, వంశధార డిపార్ట్మెంట్ నాకు వస్తుంది అని ఎంపీగా అదిగే అధికారం ఉందా లేదా? నాకైతే సరిగ్గా లా తెలియదు సార్, నాకంటే ఎక్కువ లా మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి నాకు చెప్పేయండి. మీరు అడగొద్దు, ఇవేవి వద్దు, ఏం తెలిసాయో నీకని పంపించేస్తే మేము అలాగైనా సరే మేము వెళ్ళిపోతాం. మా దగ్గరకు వచ్చిన ఒక రిప్రజెంటేటివ్ రైతుల తరపున వచ్చేటప్పుడు వెరీ గుడ్, మంచి మాట, రైతుల తరపున ఒక రిప్రజెంటేషన్, అది ఎవరు ఇంకో డిపార్ట్మెంట్ వచ్చింది, వెరీ గుడ్, డైరెక్ట్ ఆల్రెడీ ఇవ్వలేదు, ప్రజలు మాట్లాడారు, ఇంకో డిపార్ట్మెంట్ ఇచ్చారు, దీని వల్ల జరుగుతుంది, వెరీ గుడ్, ఏదో తహసీల్దార్గా నా డ్యూటీ నేను చేయవలసిన, వెరీ గుడ్ సార్, అది ఇంకాస్త డ్యూటీ సార్, ఇంకాస్త డ్యూటీ, అది కూడా నేను వెంటనే చేసలేదు, నా తాలూకు షాప్ కి ఆర్ఐ కి సర్వేర్ కి పంపించాను, అక్కడ స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడలేదు, పంపించిన తర్వాత మాత్రమే అసలు ఈ ల్యాండ్ ఏంటి, ముందు ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా పంపించలేదు, ఈవెన్ సర్వేర్ ఇప్పటికి కూడా ఉండేవారు, చూసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ దీని వల్ల ఉందని చెప్పేదాన్ని నేను అంటాడలేదు. అందువల్ల నేను ఇక్కడికి మీరు ఊరికే మాట్లాడుకుంటారా, లిఖిత పూర్వకంగా ఒకరికొకరు సమాధానం చెప్పుకుంటారు,
కార్యాలయం పోలీస్ కార్యాలయం ఎరాల మీద కట్టారు నేను రాసి ఇచ్చేస్తాను సార్ మీరు వెళ్ళి కొట్టించేస్తారా చేసేస్తారా సార్ ఎంత ఇది చేసి అవగాహన చేసుకుని ఏం జరిగిందని ఇచ్చేస్తారు సరే నేను ఇచ్చాను పోలీస్ స్టేషన్ కాలువ మీద కట్టారు కొట్టేయండి అని ఆ ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు ఇంకెవరైనా ఏదైనా ఉంటే వింటారు లేకపోతే ఇది పోలీసులు మీకు కూడా అడుగుతారు మరి అలాగే ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము వచ్చాం మా వాదన వినండి సార్ మీరు గౌరవంగా రైతులు అన్నారు రైతులు ఏం చేశారు ఇది ఇది మిచ్చి మాట్లాడుకుంది సార్ మనిషి అన్నాక ఎక్కడైనా తప్పు జరుగుతుంది అందులో ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మా కన్సిడరేషన్ లో మీరు ఇప్పుడు తప్పు చేశారు సో మా వాదన కింద ఇది చేస్తున్నాం మా మా సాటిస్ఫాక్షన్ కోసం మేము ఏదైతే ఈ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చామో అది రీవెరిఫై చేయించాము రీవెరిఫై మేము క్లియర్ గా చెప్తున్నాం ఆ భూమికి వంశధార డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు ఇప్పటికీ కూడా వంశధార డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని ఈ కాలువాని తొలగించాలి ఎంక్రోచ్మెంట్ జరిగిందనేది పేపర్ మీద ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు అది మేము చూడలేదు ఒక పార్లమెంట్ నేనైతే సీరియస్ గా అడుగుతున్నాను నాకు ఉంటే చూపించండి ఇప్పుడే చూపించండి సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అడుగుతున్నాం కదా పోనీ నేనంటే పక్క నియోజకవర్గం ఈయన ఎంపీ కదా ఈ మొత్తం 7 నియోజకవర్గాల్లో ఈయన ఇంపార్టెంట్ ఉంటుంది అదే ప్రజాప్రతినిధులు అయినప్పటికీ సరే మా గౌరవం ఏంటో మాకు ఈ రోజు అర్థమైంది అది పక్కన పెట్టండి బట్ ఇప్పుడు మేము ముగ్గురం సంతకం పెట్టించాం కదా దీన్ని మీరు కన్సిడర్ చేస్తారా కన్సిడర్ చేస్తే మేము ఎటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పేసి మీరు మీరు మాకు మీరు ఏం ఎస్యూరెన్స్ ఇస్తారు రిప్రజెంటేషన్ తీసుకోండి పేరు అలా సార్ ఎంఆర్ఓ గారు మా తరఫున ఇది తీసుకుంటున్నారు ఇక్కడ కాలువ కొట్టాలని చూస్తున్నారు ఎంక్రోచ్మెంట్ జరిగిందని వంశధార డిపార్ట్మెంట్ నుంచి దీనికి ఏదో వస్తే ఆయన తీరాలని చూస్తున్నారు మేమేమో అది కరెక్ట్ కాదండి అది కరెక్ట్ పద్ధతిలో చేయట్లేదు ఒకసారి మళ్ళీ రీవెరిఫై భూములు ఎవరివి అక్కడ ఇది ఎవరిది ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎందుకు చేస్తున్నారు అన్నది నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను కాబట్టి నాకు దగ్గరలో లెటర్ అయితే లేదు ప్రాపర్ గా నేను అంతా టైప్ లోనే ఇచ్చేవాడిని ఇక్కడికిక్కడ రాసింది లేదు సో ప్రాపర్ గా నాకు ఒక గౌరవ అయిన ఒక పార్లమెంట్ సభ్యుడిగా అంటే భారత రాజ్యాంగం గౌరవించింది కాబట్టి ఆ గౌరవం ప్రకారం నేను ఇస్తున్నాను నాకు ఒక ఇష్యూ నోటీస్ అనుకుంటారో లేకపోతే అది ఎక్స్ప్లెనేటరీ నోట్ అనుకుంటారో ఏదైనా నాకు ఇచ్చి సార్ మీరు ఆ రోజు వచ్చి చెప్పారు కదా ఇవన్నీ తప్పులు సార్ ఇదిగోండి మేము ఇది వెరిఫై చేసాం ఇదంతా చేసాం ఇది ఫలానా రైట్ ఇది ఎంక్రోచ్మెంట్ జరిగింది అనేది నాకు కూడా ఒక లెటర్ సర్వ్ చేసి అప్పుడు మీ కార్యక్రమం చేయండి సార్ దీనికి 5 కాదు 10 కాదు మీరు ఎక్కడ లిమిట్ దాస్తే దాంట్లో లోపల కూడా మేము రావు సార్ నేను డిస్టర్బ్ చేయను సార్ మేము ప్రభుత్వ యాక్టివిటీస్ కి ఎక్కడ విరుద్ధంగా ఏమి చేయం సార్ కానీ ఇప్పుడు మాత్రం మా చేతిలో ఒక నోటీస్ లేదు సార్ ఏ డిపార్ట్మెంట్ దీన్ని చేసిందో తెలియదు సార్ వంశధార డిపార్ట్మెంట్ అసలు లేనే లేదు సార్ అసలు ఎంక్రోచ్మెంట్ అన్న పదం మేము ఎక్కడ ఏ నోటీస్ మీద కూడా చూడలేదు సార్ అలాంటిది మేము దానికోసం ఈ రోజు వచ్చి నోటీస్ అడగమనంటే పెద్దలు మీరు కూడా లా అండ్ ఆర్డర్ క్రియేట్ అవుతుందని చెప్పి ఇలా ఇలా అంటే మేము ఏం చేయాలి అన్ఫార్చునేట్ టు యువర్ పొజిషన్స్ ప్రజల మధ్య మేము వెళ్ళి 11 ఫోన్ చేసేవారు హాట్ టైం ఎందుకు రా అన్నారంటే తిడతాడు సార్ మాకు ఎవరి కోసం ఓట్లు వేసామయ్యా నీకు ఈ టైంలో ఫోన్ చేసి మాకు కష్టం ఉంటే రాదంటా అని పోలీసులు 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 సార్కి సార్ గారు ఎక్కించు పోలీసులు పోలీసులు.